రోజుల తపస్సులో 301వ నామాన్ని చేరుకున్నాం కొద్దిగా ఆలస్యంతోటి. అమ్మవారి వైభవం విశేషం ఎంతగా ఉందంటే ఈరోజు నామం రుద్రైకాదశిన్యై నమః. అంటే ఏకాదశ రుద్రుల స్వరూప శక్తియే అమ్మా అని. మరి ఈరోజు ఏం రోజు? తొలి ఏకాదశి. ఇదేమన్నా మంజులశ్రీ గారు కానీ మీరు కానీ కావాలని చేసిన ఏర్పాటా? కానే కాదు, అంత అద్భుతమైనటువంటి శక్తితోటి అమ్మవారు మనల్ని నడిపిస్తుంది. మనస వాచ కర్మణ అమ్మవారిని మనం ప్రార్థిద్దాం భక్తి శ్రద్ధలతోటి. అసలు ఏకాదశ రుద్రులు అని అంటే ఇవి మన స్వామివారి పేర్లు, ఇవే అమ్మవారి పేర్లు కూడా. ఇలాగ ఏకాదశ రుద్రుల యొక్క నామాలను ఏకాదశి తిథి రోజు మనం స్మరించుకోవటం మన యొక్క పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. అమ్మవారి నామాన్ని మనం 11 సార్లు జపించే ముందుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 11 నామాలని మీరు కామెంట్ బాక్స్లో మళ్ళీ తిరిగి రాయాలి. ఎందుకంటే ఏకాదశ రుద్రుల యొక్క నామాలు మనకి నోటికి కంఠతః వస్తే కలిగే ఆనందమే వేరు. కాబట్టి చదువుదాం. ఓం రుద్రైకాదశిన్యై నమః. రుద్ర ఏకాదశిన్యై నమః. ఓం 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 శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.